నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంత మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తల్లేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క వేద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునుసవు, గిరాకీ పోయి దివాళా అయితే స్నేహం ఏడుస్తూ ఉంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగపెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, 7 ఏళ్ల క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చినా వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలు లేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనింపుదాం అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసా వాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. రేయ్ ఎలా వరిందిలే? నేను లేవలేనన్నా, నా వల్ల కావటలేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే, ఉండు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినపరచట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానానికి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసే చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు, ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పనుంది. ఏయ్ సోంబేరు మొహా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా ప్రొద్దున్నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకొచ్చేసరికి ఎక్కడికైనా బయలుదేరావు? అన్నా తల్లి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట, సైన్స్ బుక్లో ఉంది, అందుకే చెరువు దగ్గర వస్తాను. సైన్స్ బుక్లో ఇలాంటి పాఠం ఉండటం పంతులని నాకే తెలియదే. ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగులించుకుని పైకెత్తేస్తాను, ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయడాలా చూస్తా?